తెలంగాణలో వచ్చేసి ఎలక్షన్ రిజల్ట్స్ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి కూడా జనసేన పార్టీని చాలామంది ట్రోల్ చేస్తున్నారు ఒకటి బరి లెక్కకు పడ్డాన్ని ఓట్లు కూడా ఇక్కడ రాలేదంటున్నారు అలాగే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి బలం లేదంటున్నారు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని ఇదే ఎజెండాగా పెట్టుకొని వెళ్తున్నారు సో వీళ్ళందరికీ ఏంటంటే మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అందుకనే ముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళ టాపిక్ తీసుకుందాం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మేము అడిగేది ఒకటే ముందు మన ఇంట్లో అక్క సొంతం అక్క వైఎస్ఆర్ టీపీ అని పార్టీ పెట్టి ఇక్కడ తెలంగాణ మొత్తం తిరిగి ఇన్ఛార్జీలందరితో కూడా డబ్బులు ఖర్చు పెట్టించి మొత్తం అంతా చేసి కాంగ్రెస్ పార్టీతో తన పార్టీని మెర్జు చేయాలని చెప్పి ట్రై చేసి లాస్ట్లో విఫలమయ్యి మెర్జు చేయకపోగా మరి లోపాయకారి ఒప్పందం ఏముందో మనకు తెలియదు కానీ తను కాంగ్రెస్కి మద్దతు ఇచ్చింది మరి పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ స్టార్ అనే మీరు మరి మన ఇంట్లో సొంత అక్క ఎంత ప్యాకేజ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిందో ఒక్కసారి ఆలోచించుకోవాలి మనల్ని యువతల వ్యక్తిని అనే ముందు మనం మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి కరెక్టా కదా ఇంకోటి బర్ర లెక్కతో కంపేర్ చేస్తూ ఉన్నారు బర్ర లెక్కకున్న ధైర్యం కూడా మరి మన ఇంట్లో షర్మి లెక్కకి లేదే అని చెప్పి ఎందుకని ఒక్కసారి కూడా మనం ఆలోచించుకోలేకపోతున్నాం అని చెప్పి వైఎస్ఆర్సీపీ సోదరులందరూ కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈరోజు లెక్క ఇంత ధైర్యంగా ప్రభుత్వానికి మరి వ్యతిరేకంగా పోరాడింది మన షర్మిలెక్క ఎందుకని కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేతులు ఇచ్చేసింది లాట్లు అని కూడా చెప్పి చూసుకోవాలి మనం కదా సో ఇదొక పాయింట్ ఇంకోటి రెండోది పవన్ కళ్యాణ్ గారికి నిజంగా తెలంగాణలో బలం లేదా అంటే ఉంది అది ఈ ఎలక్షన్ రిజల్ట్లో కనబడలేదా అంటే లేదు కనబడింది కూడా అది ఎలా ఎలానో నేను చెప్తాను నేను అసలు ఏం జరిగింది ఎందుకని జనసేన పార్టీకి తక్కువ ఓట్లు వచ్చాయనేది కూడా మనం మాట్లాడుకోవాలా అంటే అవతల వ్యక్తిని విమర్శించడమే కాదు ఉన్న వాస్తవాలను కూడా మేము రియలైజ్ చేసుకుంటాం మేము ఉంటే కరెక్ట్ చేసుకుంటాం రాబోయే రోజుల్లో ముందుకెళ్తాం సో పవన్ కళ్యాణ్ గారిని వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళు ఒక్కళ్ళే కాదు మిగతా న్యూట్రల్గా ఉండే అంటే కొంత సినిమా పరంగా ఉండే ఇప్పుడు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అని ఇట్లా ఫ్యాన్స్ పరంగా కొంతమంది విడిపోయిన వ్యక్తులకు కూడా ఏంటంటే కొంత ఆనందం కోసం కొంతమంది ఎవరైనా అట్లా ట్రోల్ చేస్తే చేయవచ్చు కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం తెలంగాణ పార్టీ తెలంగాణలో జనసేన పార్టీ దిగే ముందు ఇక్కడ ఏమైనా వండర్లు చేస్తా వండర్లు చేస్తారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా అదంతా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా జస్ట్ తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఒకటే నన్ను నమ్ముకుని చాలామంది ఉన్నారు ఆ నమ్ముకున్న కోసం నేను ఈరోజు వస్తున్నాను అలాగే తెలంగాణలో కూడా ఏంటంటే కొంత టైం ఇచ్చాను పది సంవత్సరాల వరకు పోటీ చేయకుండా వెయిట్ చేశాను సో ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో కూడా నేను ఫుల్ టైము వస్తాను తెలంగాణలో నేను గతంలో ఏంటంటే చాలా సమస్యలు నేను అంటే ఇంత ఆంధ్రప్రదేశ్లో పెట్టినంత టైం ఇక్కడ తెలంగాణలో పెట్టలేదు ఇప్పటి నుంచి నేను ఫోకస్ చేస్తాను ఫుల్ టైం ఇక్కడ కూడా నేను తెలంగాణలో కూడా నా ఫోకస్ని పెడతానని చెప్పి చెప్పారు సో పవన్ కళ్యాణ్ గారే ఆయనంత టైం చెప్పారు ఇక్కడ తెలంగాణ మీద ఆంధ్ర మీద పెట్టినంత దృష్టి పెట్టలేదని చెప్పి సో పెట్టినప్పుడు ఓట్లు ఎలా వస్తాయి రావు ఆ విషయం అందరికీ తెలిసి ఇది జస్ట్ మేము ఏంటంటే ఒక బేస్ లాగా తీసుకున్నాం తెలంగాణలో ఇంకోటి ఏంటంటే న్యూట్రల్గా ఉండే వాళ్ళు విమర్శిస్తున్నారు కదా ఇప్పుడు బర్ర పడ్డ ఓట్లు కూడా జనసేన పార్టీకి పర్లేదు అని చెప్పి చెప్తున్నారు కరెక్టే మీరు చెప్పింది వాస్తవే ఎందుకనంటే బర్రెక్క విషయం కొద్దాం మనం ఫస్ట్ బర్రెక్క అనే ఒక మహిళ మనకు సాధారణంగా ఏంటంటే మహిళల పట్ల మన ఇంట్లో అక్కనో చెల్లెనో చాలా సానుభూతిగా ఉంటాం వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు అందరం ఏమకమవుతాం అదే విషయం బర్రెక్క విషయంలో జరిగింది ఏంటంటే బర్ర అనే ఒక యువతి అత్యంత అంటే తక్కువ వయసున్న యువతి తను ఏంటంటే ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగంలో ట్రై చేస్తున్నప్పుడు ఒక చిన్న వీడియో చేసినప్పుడు జాబులు రావట్లేదు పెడితే టీఆర్ఎస్ వాళ్ళు ఏదో కేసు పెట్టారని ఆ కేసు పెట్టిన